మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నందునే టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సిపిఐ సపోర్ట్ చేస్తామండి. తెలంగాణలో టీఆర్ఎస్ కు మాకు రాజకీయ సంబంధాలు లేవు అండ్ బీజేపీకి వ్యతిరేకంగా ఓపెన్గా వచ్చిన తర్వాత కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ మధ్య అటు ఇటు ఊకేసాడిన టీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడింది. బీజేపీని ఎవరు వ్యతిరేకంగా పోటీ ఓడించగలిగితే ఆ శక్తిని మేము డిసైడ్ చేసుకుని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చాం. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు జుట్టు కబుట్టు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడిస్తుందనేటువంటి ఒక ధైర్యం రాలేదు. అలాంటప్పుడు ఉప ఎన్నికలే కదా, ఈ ఎన్నికలు కూడా బీజేపీని ఓడించుకుంటే కష్టం అవుతుంది చెప్పేసి అనే ఉద్దేశంతో మా రాష్ట్ర తెలంగాణ పార్టీ గారు చర్చించి ఈ మునుగోడులో టీఆర్ఎస్ని సపోర్ట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత మాత్రాన ఆయా సందర్భాలు సపోర్ట్ చేయడం తప్ప వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని సపోర్ట్ చేసి నిలబడేది కాదు. కాబట్టి మా వంత కర్తవ్యంగా టీఆర్ఎస్ని సపోర్ట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నాం. మునుగోడులో సిపిఎం పోటీ చేయడం లేదని తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామన్నారు. మునుగోడు మద్దతు అంశంపై త్వరలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు. కాంగ్రెస్ తన స్థానాన్ని కోల్పోతుంది. ఎవరైనా సరే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ లాక్కుండా చేయడం వల్ల ముఖ్యమైన కర్తవ్యంగా చూడాలన్నది నా అభిప్రాయం. రాబోయే కాలంలో మా పాత్ర తప్పనిసరిగా ఆ రకంగా నిర్వహిస్తాం, మేము పరిశీలిస్తున్నాం. మళ్ళీ ఎట్లా ఉన్నా ఏంటి బీజేపించగలిగేదవరు ఆ కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తాం. త్వరలోనే మా వైఖరిని తెలియజేస్తాం. నిర్ణయాన్ని మేము విమర్శించట్లేదు, మేము త్వరలో నిర్ణయం తీసుకుంటాం.